నమస్తే, నేను మీ జాహ్నవి. బాపట్ల జిల్లా రేపల్లెలో జరగబోతున్న శతచండి మహాయాగం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కదా, మరి ఈ శతచండి మహాయాగానికి సంబంధించి రేపల్లె ఎమ్మెల్యే అనగామి సత్యప్రసాద్ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక్కసారి ఇక్కడ ఈ ప్రత్యేకంగా జరగబోతున్న ఈ యాగం గురించి మీ మాటల్లో. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే సుమన్ టీవీ మరియు పూజారీస్.com ముందుగా వాళ్ళకి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. పూజారీస్.com ఎండి గారి పూర్వీకులు ఈ ప్రాంతంలో ఉండటం మూలంగా మొట్టమొదటి చండీ యాగం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం నిజంగా ఆనందదాయకం. 108 గ్రామాల్లో 108 హోమగుండాలతో ఈ యొక్క ఈ శతచండి మహాయాగాలు చేయడం ఆనందదాయకం. దాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ అందరూ కూడా పాలు పంచుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో సుమన్ టీవీ పూజారీ.com కాంబినేషన్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి 23, 24, 25 తారీఖుల్లో తప్పకుండా ఏదైతే ఈ హోమగుండాల పూజ అవ్వచ్చు, అలాగే ఇతర ఇతర వేద పండితులు అందరూ కూడా వచ్చి ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నారు. వేద మంత్రాలతో ఈ ప్రాంతాలంతా కూడా పునీతులు చేయబోతున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పాలు పంచుకుని దీంట్లో వాళ్ళు కావాల్సినటువంటి అంటే ఆశీర్వచనం తప్పకుండా పొందాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఊరూరా శతచండి యాగాలు ఈ ప్రత్యేక కార్యక్రమంలో రేపల్లె జిల్లాలో జరగబోతున్నటువంటి శతచండి యాగానికి సంబంధించి ఇక్కడ నిజంగా ప్రజల స్పందన చాలా విశేషంగా ఉంది, చాలా ఆనందం. అంటే ఈ ప్రాంతంలో ఈ ఊరిలో ఇంతటి స్పిరిచువల్, అంటే రెగ్యులర్ గా స్పిరిచువల్ కి మారు పేరైనటువంటి ఈ రేపల్లెలో చండీ యాగం చేయడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. ఈ చండీ యాగం అనేది త్వరగా చేయాలి రేపల్ పరిసర ప్రాంతాల్లో. అంత ముంగల మన శాసనసభ్యులు అనగానే సచ్చిన ప్రసాద్ గారు రుద్రాభిషేకం చేయించారు, దానికి 100,000 మంది జనం వచ్చారు. అది ఆ యోగానికి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చారు, మొత్తం అనౌన్స్ చేశారు. ఇది కూడా అలా చేస్తే ఎక్కువ మంది జనం దర్శించుకుంటారు. చాలా గొప్ప యాగం ఇది. ఇది శాంతి సౌభాగ్యం, దేశ రక్షణ, పాడి పంటలు అన్నిటి మీద కూడా ఇది చాలా గొప్ప యాగం అనమాట. ఈ యోగం చేయడం అనేది కూడా ఈ ఏరియాకి అదృష్టం కూడా. శతచండి ప్రత్యేక కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు స్టేట్ లీడర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు జి నాగేశ్వరరావు గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ నెల 23 నుంచి 25 తారీఖు వరకు ఊరూరా శతచండి యాగం నిర్వహిస్తున్నటువంటి పూజారి.com సుమన్ టీవీ వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. రేపల్లె ప్రాంతంలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగేటువంటి ఈ ఊరూరు శతజయంతి చండీ యాగంలో ప్రజలందరూ కూడా పాల్గొని సుఖసంతోషంగా ఉండాలని, అదేవిధంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది ప్రజలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలని, ఆ చండీ మహాచండీ యొక్క కృప ప్రజలందరికీ దక్కాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రేపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 23, 25 జరిగేటువంటి ఈ చండీ యాగంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉంటాను. శతచండీ యాగం నిర్వహిస్తున్నటువంటి సుమన్ టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రేపల్లె నియోజకవర్గంలో ఈ యాగం నిర్వహిస్తున్నటువంటి సుమన్ టీవీ పూజారీస్.com వ్యక్తులకు పూజారులకు కానీ అందరికీ ధన్యవాదాలు. ప్రజలు మంచిని కోరుకునే ఏదైనా ఉంది అంటే అది మా అనగాని సత్యప్రసాద్ గారండి. పేదల పాట పెన్నిది, పేదలు ఆపదలో ఉన్నారు అంటే ముందుకి వచ్చి వాళ్ళకి ఎలాంటి అవసరం కావాలో, ఎలాంటి ఇది కావాలన్నా సరే ముందుండి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ముందుండి నడిపే వ్యక్తి అనగాని సత్యప్రసాద్ గారు. అలాంటి అనగాని సత్యప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో రేపల్లో నిర్వహించడం మూలంగా మీ అందరికీ పూజారి.com వాళ్ళకు కానీ మీకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. భక్త మహాశయులకు ఒక సదవకాశం, ఊరూరా శతచండీ మహాయాగాలు జరుపుదామని సుమన్ టీవీ వారి సహకారంతో పూజారీస్.com వారు ఈ సత్సంకల్పం చేసి ఊరూరా బయలుదేరి వచ్చారు. మొట్టమొదటిగా మన రేపల్లెలో ఈ శతచండీ యాగాన్ని జరుపుదామని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం స్వప్రయోజనాల కోసం కాదు, కేవలం లోక కళ్యాణార్థం, దేశ రక్షణ కోసం, దేశంలో శాంతి భద్రతలు కొరవడిన సందర్భంగా శాంతి భద్రతల సంరక్షణార్థం, అభివృద్ధ్యర్థం, ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఈ యాగం చేయాలని సంకల్పించారు. కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగంలో చండీ పరదేవతకు చేసినటువంటి పూజ, అలాగే వినాయకుడికి చేసినటువంటి పూజలు బాగా ఫలిస్తాయి, సత్య ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి చెబుతూ ఉంటారు. అందువలన అదే మనస్సులో ఉంచుకొని
అదే ప్రేరణగా తీసుకొని, ఆసక్తినే ప్రేరణగా తీసుకొని ఈ పూజారి .com వారు ఈ శతచండీ యాగం చేయడానికి ముందుకొచ్చారు. మన రేపల్లలో ప్రస్తుతం సత్యసాయి భగవాన్ సత్యసాయి హైస్కూల్ గ్రౌండ్స్లో ఇది 23 జనవరి నుంచి జనవరి 25వ తేదీ వరకు జరుపుబోతున్నారు. 108 హోమగుండాలు, ఆ హోమగుండాల్లో మరి ఋత్విక్కులతో వేదం పూర్తయినటువంటి ఋత్విక్ మహాశయులంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ 108 హోమగుండాల్లో ఈ చండీ యాగాన్ని, శత చండీ యాగం అంటే 100 చండీ హోమాలు జరిగేటట్లుగా, 100 చండీ పారాయణలు, 100 చండీ హోమాలు జరిగే విధంగా ఈ సంకల్పం చేశారు. కాబట్టి ఆ చండీ పరదేవత యొక్క అనుగ్రహం కావలసినటువంటి వారు అందరూ ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉన్నది. వీటికి రుసుములుగా కూడా పాల్గొనడానికి కొంత సమర్పణ కూడా వారు నిర్వహించారు. 2500, 3000 ఆ విధంగా నిర్ణయించారు. కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం అంటే లోకంలో మనము ఉన్నాం అందరం, అందరూ కలిస్తేనే లోకమైంది. కాబట్టి అందరి కళ్యాణం కోసం కాబట్టి అందరూ దీంట్లో భాగగ్రహీతలై ఆ చండీ పరదేవత యొక్క అనుగ్రహాన్ని స్వయంగా పొందుతూ లోకానికి కూడా ఆ అనుగ్రహాన్ని ప్రసాదించి భక్తులంతా కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఇంతటి ప్రత్యేకమైన శత చండీ కార్యక్రమానికి సంబంధించి ప్రిన్సిపల్ గారు ఒకసారి మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే అండి. మన రేపల్ల పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి హైస్కూల్ ప్రాంగణంలో సుమన్ టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాలు 23వ తారీఖు జనవరి 23వ తారీఖు సహస్రమూల మంత్రలక్ష్మి గణపతి హోమం జరుగుతుందండి. 23వ తారీఖు 5:30 గురు ప్రార్థన, గోపూజ, విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, ఋత్విక్వరణము, సర్వతోభద్ర మండపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ట, సహస్రమూల మంత్రలక్ష్మి గణపతి హోమం జరుగుతుంది. సాయంత్రం 5:30 మండప పూజ, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, కనకదారా స్తోత్ర పారాయణ, తర్వాత నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. అందులో భాగంగా 24/1/2024 ఉదయం 8:30 రుద్ర నవగ్రహ హోమం జరుగుతుంది. సాయంత్రం 5:30 మండప పూజ, సామూహిక లలితా సహస్రనామ, శ్రీ సూక్త పారాయణము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ. తర్వాత 25వ తారీఖు ఉదయం 6:00 విఘ్నేశ్వర పూజ, మండప పూజ, చండీ హోమం. చాలా ప్రశస్తమైనటువంటి చండీ హోమం. అమ్మదయ ఉంటే అందరి అన్నీ ఉన్నట్లే 101 హోమగుండాలతోటి 108 హోమగుండాలతోటి చండీ యాగం చేయటం అంటే ఒక్కసారి చండీ యాగం చేయటమే చాలా విశిష్టమైనటువంటిది. అటువంటిది 108 హోమగుండాలతోటి చండీ యాగం చేయటం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. కాబట్టి ఇటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన రేపల్ల పట్టణంలో శ్రీ భగవాన్ సత్యసాయి హైస్కూల్ ప్రాంగణంలో జరుపుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుని మరి ఈ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని మరి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా యావన్మంది భక్త మహాశయులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయూత ఇస్తున్నటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. మరి ఇంతటి ప్రత్యేకమైన శతచండీ యాగం పూజారీస్.com వారు నిర్వహిస్తున్నారు కదా, మరి ఈ ప్రత్యేకమైన యాగంలో మీరు కూడా పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని మనవి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఊరూరా శతచండీ యాగాలకు సంబంధించి మనం రేపల్లెలో ఉన్నాం కదా, మరి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ రేపల్లెలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బదరి లక్ష్మీనారాయణ దంపతులు ఇద్దరు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి మరి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ మాటలు ఒకటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అమ్మ, మరి మీరు చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కదా, మరి ఇప్పుడు రేపల్లెకి శతచండీ యాగం రాబోతుంది, దాని గురించి మీ అభిప్రాయాలు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. శతచండీ యాగము పూజారీస్ వారు సుమన్ టీవీ వారి సహకారంతో మన రేపల్లెలో చాలా అద్భుతంగా ఎంతో గ్రాండ్గా, అంటే ఇంతకుముందు ఎక్కడా జరగలేదు మన రేపల్లెలో, ఎవరు కూడా సంకల్పించడం జరగలేదు. ఈసారి మనకి అమ్మవారి అనుగ్రహంతో మన రేపల్లెలో మన సత్యసాయి స్కూల్ గ్రౌండ్స్లో 23, 24, 25 జనవరి ఈ 3 రోజులు కూడా చాలా పవిత్రమైన దినాలుగా మనం అనిపించాలి అనేటట్లుగా మన రేపల్లె వాళ్ళందరికీ కూడా వారి సహకారం మనం ఇవ్వాలి, మన సహకారం వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో మనందరికీ మన గొప్ప అమ్మవారి పూజ చేయడానికి అవకాశాన్ని ఇస్తూ వారు వచ్చి ఉన్నారు. ఈ శతక చండి యాగం మనం విడిగా చేయించుకోవాలి అని అనుకుంటే దేవాలయాల్లో ఎక్కడైనా చాలా ఖర్చుతో కూడిన పని, చాలా శ్రమతో కూడిన పని. పూజారులందరినీ తెప్పించుకోవాలి, మనం చాలా సమకూర్చుకోవాలి, అది చాలా ఎక్కువ ఖర్చుతో, అంటే మినిమం 20,000-25,000 అవుతుంది ఒక్కళ్ళు కనుక చేసుకోవాలంటే. అదే వీరు సామూహికంగా మనకి చాలా తక్కువ ఖర్చుతో మనకు అమ్మవారి అనుగ్రహం మన అందరికీ కూడా కలగాలి అనే ఉద్దేశంతో మన రేపల్లెలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మన అందరూ కూడా ఉపయోగించుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలి అని నేను మన అందరి తరఫున కూడా వారికి చెప్తున్నాను. ఈ మీడియా ద్వారా మనందరికీ నేను చెప్తున్నాను, మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ఆ 3 రోజులు తప్పకుండా వచ్చి అమ్మవారి హోమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. మరి మీరు కూడా ఒక్కసారి మీ మాటల్లో. ఓం శ్రీమాత్రే నమః. ఇలాంటి బృహత్తర కార్యక్రమం మన రేపల గ్రామంలో, మా రేపల గ్రామంలో చేయడానికి మీరు సంకల్పించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. ఇంతటి మహద్భాగ్యం కలుగుతున్నందుకు, రేపల ప్రజలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఈ రోజున ఈ విధంగా కలిసి వస్తుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవార్లకి, ఆ అయ్యవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం.